ఈరోజు మనం పూర్ణ సంఖ్యలకి సంబంధించిన సంకలనానికి అపోహలు చూస్తాం అపోహ ఒకటి రెండు ప్లస్ మైనస్ ఆరు యొక్క ఫలితం ఏంటి సంఖ్యల గుర్తులు భిన్నంగా ఉన్నప్పుడు వాటిని జోడించడానికి మొదట రెండు సంఖ్యల చిహ్నం లేకుండా వాటి విలువ తెలుసుకుంటాం దీన్ని మనం సంఖ్యా విలువ అంటే న్యూమరల్ వాల్యూ అని పిలుస్తాం అప్పుడు పెద్ద సంఖ్య విలువ నుండి చిన్న సంఖ్య విలువ తీసివేయబడుతుంది రాబోయే ఫలితానికి ఏ సంఖ్య యొక్క సంఖ్యాత్మక విలువ పెద్దదో దాని గుర్తు పెట్టబడుతుంది ఇలా చేయడం ద్వారా సరైన సమాధానం లభిస్తుంది ఆప్షన్ ఒకటి మైనస్ ఆరు చాలాసార్లు సంకలనం చేస్తున్నప్పుడు చిహ్నాలు విస్మరించబడతాయి మరియు ఎంపిక రెండుకు సంఖ్యలను జతచేస్తాయి ఇక్కడ తప్పు సమాధానమివ్వబడింది అదేవిధంగా కొన్ని సమయాల్లో సంఖ్యా విలువలు అనగా చిహ్నాలు లేని విలువలు జోడించబడతాయి మరియు పెద్ద సంఖ్య విలువ కలిగిన పూర్ణాంకం మైనస్ ఆరు జోడించబడతాయి దీంతో ఆప్షన్ మూడు మైనస్ ఎనిమిది తప్పు సమాధానంగా ఇవ్వబడుతుంది అపోహ రెండు ఇవ్వబడ్డ సమీకరణానికి దిగువ పేర్కొన్న పర్యాయ పదాలు ఏవి తగినవి కావు మొదటి వ్యాఖ్య ద్వారా ఏం తెలుస్తుందంటే పండ్లవాడికి ఒక కిలో యాపిల్ అమ్మడం ద్వారా నాలుగు రూపాయలు ఒక కిలో ద్రాక్షను అమ్మడం ద్వారా ఐదు రూపాయలు నష్టం కలిగింది మీకు తెలుసుకదా నష్టాన్ని మైనస్ గుర్తుతో సూచిస్తామని ఎందుకంటే ఇక్కడ నాలుగు రూపాయల ఇంకా ఐదు రూపాయల నష్టం కలుగుతోంది అందుకే మొత్తం నష్టాన్ని మైనస్ నాలుగు ప్లస్ ఐదు ద్వారా పొందవచ్చు అందుకే మొదటి వ్యాఖ్య ఇవ్వబడిన వ్యక్తీకరణకు సరిపోలుతుంది అందుకే ఇది ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం కాజాలదు నష్టాన్ని పొందడానికి వ్యవకలనం చేయవచ్చని కొన్నిసార్లు భావించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మైనస్ నాలుగు మైనస్ ఐదు వ్యాఖ్య ఈ కింది విధంగా సూచించబడుతుంది కాని ఈ పరిస్థితిని ఈ విధంగా సూచించే మార్గం తప్పు దీన్ని సూచించడానికి సరైన మార్గం మైనస్ నాలుగు ప్లస్ ఐదు రెండవ కథనంలో ఒక వ్యక్తి మొదట నాలుగు మెట్లు పైకి వెళ్ళి ఆపై ఐదు మెట్లు దిగి వస్తాడని తెలుస్తోంది ఇక్కడ మనం పైకి వెళ్లే దిశను ధన గుర్తుతో మరియు కిందకి వెళ్లే దిశను రుణ గుర్తుతో సూచిస్తాం కాబట్టి ఇప్పుడతను ఏ మెట్టుపై ఉన్నాడో తెలుసుకోవడం కోసం వ్యక్తీకరణ అవుతుంది ప్లస్ నాలుగు ప్లస్ ఐదుగా మైనస్ నాలుగు ప్లస్ ఐదుగా కాదు అందువల్ల రెండవ కథనం ఇచ్చిన వ్యక్తీకరణకు తగిన కథనం కాదు అంటే ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ రెండు చాలాసార్లు పిల్లలు పైన మరియు కింద దిశలను విస్మరించి మరియు మెట్ల సంఖ్యను జోడిస్తారు ఇక్కడ వారు రుణగుర్తుతో కింది మెట్లను సూచించరు ఇదొక అపోహ మూడవ కథనంలో నాలుగు లడ్డూలు మరియు తర్వాత ఐదు లడ్డూలను డబ్బా నుండి బయటకు తీసినట్లు చూపిస్తుంది కాని తీసిన లడ్డూల సంఖ్యను రుణ గుర్తుతో సూచిస్తారు కాబట్టి తీసిన లడ్డూల సంఖ్య మైనస్ నాలుగు మరియు మైనస్ఐదుల యొక్క సంకలనంతో రాబట్టవచ్చు కాబట్టి మూడవ కూడా ఇచ్చిన దానికి ఉపయోగం అంటే ఇచ్చిన ప్రశ్నకు ఇది కూడా జవాబు కాకూడదు చాలాసార్లు తీసిన లడ్డూల సంఖ్య కనుగొనడానికి వ్యవకలనం చేస్తాం మరియు మూడవ కథనం కోసం వ్యక్తీకరణ మైనస్ నాలుగు మైనస్ ఐదు ఈ విధంగా సూచించబడుతుంది కాని ఇది తప్పు ఈ విధంగా పూర్ణ సంఖ్యలకి సంబంధించిన సంకలనానికి అపోహలు చూసాం